Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ABN Radhakrishna, Chandrababu ko mail chestunnara, kid chestunnara. Ati anardhaniki dari teestundi annadi andariki telisina sameta. Ide kramamlo ati bhajana, ati pogadtalu, atiga tettadamaina anardhalaku dari teestundi. Anduke peddalu antuntaru, piruguta, viruguta korake ani. Prastham ABN paristhiti alane undani antunnaru visleshakulu. టీడీపీని చంద్రబాబును భజన చేసే క్రమంలో ఏబిఎన్ టీడీపీని బాగా నష్టపరుస్తుందేమో అనే సందేహాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో సాక్షి కూడా వైసీపీని నష్టపరుస్తోంది. సాక్షికి ఏబిఎన్కు వ్యత్యాసం ఉంది. సాక్షి యజమాని, వైసీపీ యజమాని ఒకరే. ఈ కారణంగా దానిలో పనిచేసే వాళ్ళందరూ వైసీపీకి అనుకూలమైన వార్తలే ఇవ్వాల్సి ఉంటుంది. ఏబిఎన్కు అధికారికంగా టీడీపీతో ఏమీ సంబంధం లేదు. అంటే ఏబిఎన్ను నడిపేది టీడీపీ యాజమాన్యం కాదు, టీడీపీకి అధినేత చంద్రబాబు. ఏబిఎన్కు యజమాని వేమూరి రాధాకృష్ణ. వారి మధ్య సాన్నిహిత్యం సంబంధాలైతే ఉన్నాయి. ఈ క్రమంలో ఏబిఎన్ సాక్షిలా కాకుండా టీడీపీ చేసే తప్పులను ఎత్తిచూపాలి, అతి భజన చేయకూడదు. వైసీపీ చేస్తున్న తప్పులు, టీడీపీ చేస్తున్న తప్పులను చెప్పాల్సి ఉంటుంది. ఏ పార్టీ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అవసరమైతే వాళ్లకు డ్యామేజ్ లేకుండా చెప్పాలి. ఉదాహరణకు చంద్రబాబులో పెద్ద లోపం ఆయన మాటలు, ఆయన స్పీచ్. ఇటీవల ఓ జిల్లా పర్యటనలో చంద్రబాబు తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా అన్నారు. కానీ ఆయన అలా అనకూడదు. కరోనా ప్రపంచం మొత్తం వచ్చింది, ఆయన ఉన్నా సరే వస్తుంది. ఆయన అక్కడ టంగ్ స్లిప్ అయ్యారు. తాను అధికారంలో ఉంటే కరోనా కంట్రోల్ చేసేవాడిని, వ్యాక్సినేషన్ టైం ఇచ్చేవాడిని, ఆసుపత్రిలో సౌకర్యాలు ఏర్పాటు చేసేవాడిని, ఇన్ని మరణాలు వచ్చేవి కావు, ఇంత డ్యామేజ్ జరిగేది కాదు అని అనాల్సింది పోయి నేను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదు అన్నట్లు పొరపాటున మాట్లాడారు. ఈ మాటలతో చంద్రబాబు నవ్వుల పాలయ్యారు. చంద్రబాబుకు చంద్రబాబే డ్యామేజ్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఆయన ట్రోల్స్కు గురవుతూ ఉంటారు. చంద్రబాబు విషయంలో ఏబిఎన్ కూడా అలానే తయారవుతోంది.